ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ బాలిక పాఠశాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులపై విద్యార్థులను బండి సంజయ్ ఆరా తీశారు. గిరిజన బాలికల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇంకా మెరుగైన వసతులు పాఠశాలలో కల్పిస్తామని, గురుకుల పాఠశాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా 728 ఈ ఏకలవ్య స్కూళ్లను శాంక్షన్ చేస్తే దాంట్లో 410 స్కూళ్ళు రన్నింగ్లోనే నడుస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి అది పురాతన బిల్డింగ్ దేశవ్యాప్తంగా కూడా అంతటి కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా బయట మరి చిన్న చిన్న ఒక చిన్న కాపాడు తప్ప మిగతాండి. కొన్ని ఈ పాత బిల్డింగ్ వాటి టాయిలెట్స్ విషయంలో, కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చెప్పిన వాటి వాటిని కూడా తీర్చే ప్రతి దేశం ఈ పూర్తి నివేదికను కూడా మనం ప్రభుత్వానికి అధికారులు తీసుకొస్తాం. తీసుకొచ్చి రాబోయే రోజు కూడా ఈ చిన్న సమస్యలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రెండు పాఠశాలలు సందర్శించారు కదా, ప్రధానంగా మీకు ఒక దృష్టికి వచ్చినాయి ఏంటి? ఇక్కడ మెయిన్ టాయిలెట్స్ ఉంటుంది, ప్లస్ స్టూడెంట్స్ కూడా వాటర్ కొంచెం ఫ్లోరైడ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉన్నది వాటర్ దాన్ని అది ఒకటి కాదు కాబట్టి ఫెసిలిటీ అది ఒకటి ప్లాన్.